అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మచిలీపట్నంలోని రామానాయుడుపేటలో గల ఎమిరాల్డ్ మిఠాయి షాప్ దగ్గర ఉన్నామండి. అంటే ఇదేంటంటే ప్రకృతి వ్యవసాయ ప్రచార వేదిక అన్నమాట. కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి దేశీ బియ్యం రకాలు, కూరగాయలు, ఎద్దుగానగ అంటే కోల్డ్ ప్రెస్డ్ మెథడ్లో తయారు చేసినటువంటి ఆయిల్ అలాంటి ఐటమ్స్, ఇంకా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అలాంటివన్నీ లభిస్తాయండి ఇక్కడ. ఎటువంటి కెమికల్స్ కలపకుండా సహజ సిద్ధంగా ఉండే ఐటమ్సే ఉంటాయండి ఇక్కడ. ఏముంటాయో ఒకసారి చూసేద్దామండి. ఇవ్వండి చూడండి, సున్ని పిండి, త్రిఫల చూర్ణం ఇలాంటి ఐటమ్స్, ఇంకా పైన రోలో చూడండి విత్తనాలండి అవన్నీ, కాయగూరల విత్తనాలు, దేశీ వరి విత్తనాలు చూడండి, బీరకాయ, సొరకాయ, మెంతికూరవి, ఇంకా ఏ విత్తనాలు కావాలన్నా ఉన్నాయండి. ఇదిగోండి బెండకాయ, ఇంకా డిష్ వాషర్ పౌడర్ అండి, గిన్నెలు కడిగేది, ఇంకా చూడండి ఇక్కడ బామ్స్, అవి అన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్సేనండి. ఎటువంటి కెమికల్స్ రోజువారీ మనం ఇంట్లో ఉపయోగించుకునేవి, జీలకర్ర, పసుపు, పసుపులో కూడా ఎటువంటి కలర్స్ అవి యాడ్ చేయకుండా కారము, మినప్పప్పు ఇలాంటివి, దాల్చిన చెక్క, ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. కల్తీ లేని పదార్థాలు దొరుకుతాయండి, రాగి నాలిక బద్ద అవి, టంగ్ క్లీనర్, ఇంకా పటికీ బెల్లం, స్వచ్ఛంగా రాక్ సాల్ట్, ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయండి. కుంకుడుకాయలు ఇవన్నీ కూడా గోశాల వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్సేనండి. బెల్లము, ఎండుమిర్చి, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు ఇలాంటి ఐటమ్స్ అండి, హ్యాండ్మేడ్ ఐటమ్స్ చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి, బాగున్నాయి. రాను రాను ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతుంది కదండి, ఇలాంటి చేతి వృత్తుల వారిని ప్రోత్సాహం చేయటము, మన పిల్లలకి ఇలాంటి ఐటమ్స్ని పరిచయం చేసే ఉద్దేశంతోనే ఇవి ఎమరాల్డ్ మిఠాయి షాప్లో ఉంచారండి. ఇక్కడ కొబ్బరి నూనె ఏంటండి, వంట నూనె అయినా ఏదైనా సరే ఎద్దుగానగ ద్వారా మాత్రమే తయారు చేసిస్తారండి. కల్తీ లేని స్వచ్ఛమైన ఆయిల్ దొరుకుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇలా ఇటువంటి ఆయిల్ వాడితే హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఇదంతా అలా తయారు చేసినటువంటి ఆయిలే, నువ్వు పప్పు నూనె. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అగరబత్తులు అవి కూడా ఉన్నాయండి, అగరబత్తులు, ఇంకా కరివేపాకు కారపొడి, ధనియాల పొడి, అవిసె గింజల కారపొడి, ఇవి కూడా స్వచ్ఛంగా ఎటువంటి కల్తీ లేకుండా, నిల్వ ఉండడానికి ఎటువంటి కెమికల్స్ కూడా కలపకుండా తయారు చేసిన ప్రొడక్ట్స్ అండి. చూడండి గోశాల వారు తయారు చేసినవి. ఇంకా కారపొడులే కాదండి, ఇంకా పచ్చళ్ళు అవి కూడా ఉంటాయండి ఇక్కడ, అల్లం పచ్చడి, గోంగూర పికిల్, ఇంకా సీజన్కి తగ్గట్టు పచ్చళ్ళు అందుబాటులో ఉంటాయి. ఇంకా ఇటు పక్కంతా హాట్ ఐటమ్స్ అండి, కారపూస, చకోడీలు, ఇది కూడా వారి దగ్గర తయారు చేసినటువంటి ఆయిల్తో మాత్రమే, వారికి లభించే ముడి పదార్థాలతో మాత్రమే తయారు చేసిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ స్వీట్స్, ఈ స్వీట్స్లో 0% మైదా అండి, మైదాకి బదులుగా వీరు స్వీట్స్లో గోధుమ పిండి వాడతారు, ఎటువంటి కలర్స్ యూజ్ చేయరండి. ఇంకా స్వీట్స్ పైన వెండి తగరము అవి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఏమీ యూజ్ చేయరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛమైన నేతితో మాత్రమే చేస్తారండి ఈ స్వీట్స్, 0% రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తారండి. ఆల్మోస్ట్ అన్ని రకాల స్వీట్ ఐటమ్స్ ఉంటాయండి. ఇదిగో చూడండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు, బందర్ లడ్డు, బందర్ హల్వా, డ్రై ఫ్రూట్స్ పట్టి, అంజీర్,
ఎన్జీ రోల్ చూడండి ఇంకా కూరగాయలు ఎటువంటి రసాయనాలు పురుగుమందులు చల్లకుండా పండించినటువంటి కూరగాయలు కాయగూరలు వెల్లుల్లి ఇవన్నీ లభిస్తాయండి ఇక్కడ అది చూడండి తెలగపుంది ఇవన్నీ కూడా ఈ పక్కన వచ్చేసి బియ్యం రకాలండి దేశీ బియ్యం రకాలంట చూడండి కుల్లకర్ అంటండి ఈ నేమ్స్ కూడా మనకు కొత్త కొత్తగా ఉన్నాయి ఇక్కడ మట్టి పాత్రలు కూడా లభిస్తాయండి చూడండి వాటర్ జగ్స్ ఇంకా కలంకాయ ఇవి కుంకుడుకాయ విత్తనాలు మట్టి పాత్రలు ప్లేట్స్ ఇంకా బుక్స్ కూడా ఉన్నాయండి పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయం అని ఆవుల గురించి దేశీ అది ఇంకా మోటివేషనల్ బుక్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇవి ధూప్ స్టిక్స్ అండి ఇవేమో పిండ తైలం అంట ఇవి ఆయిల్స్ ఇటు సైడ్ వచ్చేసి అంత బేబీస్ కోసం బేబీ మసాజ్ ఆయిల్ పంచగవ్య వాళ్ళకండి ఇంకా ఇవి నేజల్ డ్రాప్స్ ఈ పక్కన అంతా హెయిర్ ఆయిల్స్ రకరకాల హెయిర్ ఆయిల్స్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇదేమో ఆవు పిండి అంట ఇంకా ఆవు పిడకలండి ఇక్కడ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే కాదండి ప్రకృతి వ్యవసాయ పదార్థాలతో భోజనం కూడా ఉంటుంది రండి చూద్దాం హానికరమైన ఆయిల్స్ అవి కూడా ఏం వాడరండి వాళ్ళు వండే వంట పాత్రలు కూడా అల్యూమినియం వాడరు కంచు రాగి అలాంటివి వాడతారు ఇక్కడ భోజనం కూడా చూసారండి పూర్వకాలాన్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా ఉంటుంది అరిటాకులో భోజనం సాంప్రదాయంగా చాప మీద కూర్చుని తినడం రోజుకొక స్పెషల్ ఐటెం చేస్తారండి ఇంకా అల్పాహారం కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర దేశీ ఆవు పాలు కూడా లభిస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ